హాయ్, నేను అజయ్ భూపతి. మా మహాసముద్రం 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది తెలుసు కదా. సరదాగా అసలు ఈ సినిమా గురించి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు, కానీ అసలు మా హీరోల మనసులో ఏముందనేది నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా తెలియలేదు. అందుకే వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నా ముందే ఉన్నారు ఇద్దరు, నేను వాళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి క్వశ్చన్లు వేద్దాం అనేది నిజంగా నాకు మైండ్లో లేదు, కానీ అడుగుతా, 100% అడుగుతా. అడిగే ముందు ఇప్పుడు దాకా మీరు మాట్లాడదాంట్లో నాకు ఒక డౌట్ ఉంది. ఇద్దరు హీరోస్ మనసులో ఏముందని మీకు తెలియదు అన్నారు కదా. అవును, బయట టాక్ మహాసముద్రం ఒక లవ్ స్టోరీ అంటే అమ్మాయిల మనసులో ఏముంది మీరు బాగా తెలుసుకుంటారని బయట టాక్ ఉంది, దానికి మీ సమాధానం అజయ్ భూపతి? అమ్మాయిలు అందరూ నిజంగా నేను కనిపిస్తే కొడతారు, ఎందుకంటే RX100లో అమ్మాయిని విలన్గా చూపించాలని చాలా మంది కోపం. ఈ సినిమా అలా ఉండదు, అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సరే, అది పక్కన పెడితే కరెక్ట్గా ఒకటి చెప్పండి సిద్ధు గారు, మీరు స్టోరీ విన్నప్పుడు ఇది మల్టీ స్టార్ సినిమా మహాసముద్రం అనేది, ఇద్దరు హీరోలు పోటా పోటీగా ఉండే క్యారెక్టర్స్ కదా, స్టోరీ విన్న వెంటనే మీరు డిసైడ్ అయ్యారా లేకపోతే అజయ్ భూపతి వస్తున్నాడు మీ దగ్గరికి అన్న వెంటనే డిసైడ్ అయిపోయారా చేసేద్దామని? కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనిషి ఎంత పెద్ద మనిషి అయినా అతన్ని కలిసే ముందు నేను అతని గురించి డిసిజన్ తీసుకోను, ప్లస్ అజయ్ భూపతి అంత పెద్ద మనిషి ఇంకా కాలేదని నే నా చిన్న అంబులో ఈగోయిస్ట్ అండి. ఈగోయిస్ట్ భయంకర అజయ్ భూపతి సాడెస్ట్ అండి. కాదు, ఒప్పుకోరు. అజయ్ భూపతి టైపిస్ట్ అండి. అజయ్ భూపతి వస్తున్నాడు అన్నప్పుడే సిద్ధు గారు కన్ఫర్మ్ లోపల, బయటికి చెప్పరు, చూసారా?